తెనాలి మండలం పెదరావరి గ్రామంలో ఈరోజు ఆరామాన్ ఫౌండేషన్ నిధులతో 30 లక్షల రూపాయలతో హిందూ శ్మశాన వాటిగా ఆధునీకరణ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరామాన్ ఫౌండేషన్ ఫౌండర్ వి సురేష్ కుమార్ మరియు కారుమంజి శ్రీనివాసరావు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. 30 లక్షల రూపాయల నిధులతో ఆధునీకరణ చేయడం తనకు ఎంతో సంతోషం కలిగిందని, చిన్న వయసులో పెదరావరి గ్రామంలో ఈ గ్రామంలో తన విద్యాభ్యాసం జరిగిందని, పెదరావరి గ్రామం అంటే తనకు ఎంతో ఇష్టమని, అందుకనే మా పారామన్ ఫౌండేషన్ ద్వారా సొంత నిధులు కేటాయించడం జరిగిందని, ప్రతి నెల 10,000 రూపాయలు ఈ శ్మశాన వాటి అభివృద్ధికి ఇస్తున్నట్టు, ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కేవలం కారుమంజి శ్రీనివాసరావు గారు తమ సలహా మేరకే చేయడం జరిగిందని, భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ముందుంటాయని వి సురేష్ కుమార్ గారు తెలిపారు. ఇప్పుడు మరెన్నో సరికొత్త రుచులతో ఏ విధమైన కెమికల్ వాడని తందూరీ చికెన్, రాగి సంకటి, నాటుకోడి పులుసు, స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన బిర్యానీ మా ప్రత్యేకత. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, ఫిష్ బిర్యానీలు, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ప్రాన్స్ కర్రీ, ఫిష్ కర్రీ, ఇంకా తందూరి రోటీ, బటర్ నాన్, ఆలూ పరాఠా, కుల్చా మొదలగు తందూరి ఐటమ్స్ లభించును. ప్రతి కస్టమర్ కు అందుబాటులో ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకు నచ్చిన రుచికరమైన ఆహారం తృప్తిగా తినాలి అనుకుంటున్నారా? అయితే మీ కుటుంబంతో వెంటనే విచ్చేయండి. ఎస్ఆర్ బ్రాంచ్ వెజన్ నాన్ వెజ్ రెస్టారెంట్, హోమ్ డెలివరీ. ఫోన్ నంబర్ 9640939494. మీరు కాల్ చేసిన 30 నిమిషాలలోపు మీ ఆర్డర్ ని అందజేయటం మా ప్రత్యేకత. నాటుకోడి పులుసు, రాగి సంకటి, బిర్యానీ తినాలనుకుంటే ఎస్ఆర్ బ్రాండ్ లోనే తినాలి. ఎస్ఆర్ బ్రాండ్ మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ బిసైడ్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, బృందావన్ గార్డెన్స్, గుంటూరు. సెల్ నంబర్స్ 9640939494 మరియు 9032228905. మోరుద్రాయ విష్ణుమే మృత్యుర్మే పాహి సదాశివో యజమానస్కి సర్వాపమృత్యుర్నశ్యతు ఆదిర్వృద్ధ. నిధులతో మా ఊరు శ్మశాన వాటికని మహాప్రస్థానంగా మార్చి పుణ్యభూమిగా చేసిన సురేష్ కుమార్ గారికి మరియు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఈ నూతనంగా నిర్మించబడిన మహాప్రస్థానంలో అపరకపశాల మరియు అస్థికులు భద్రపరుచుకునే లాకర్స్, పలు రకాల విధాల ఫెసిలిటీస్, అవకాశాలు కల్పించాము. దానికి కూడా సహకరించిన గ్రామస్తులకు అందరికీ ధన్యవాదాలు. చిన్నతనంలో ఈ గ్రామంలో చదువు గురించి మేము ఈ గ్రామం రావటం జరిగింది. గ్రామస్తుల సహాయ సహకారాలతో పైకెదిగి మేము ఆర్థికంగా కూడా బలపడటం జరిగింది. గ్రామంకి ఏదో ఒకటి నా వంతు సహాయ సహకారం చేద్దామని ఆలోచన వచ్చినప్పుడు మన కారుమతి శ్రీనివాస్ ఈ ఆలోచన చెప్పాడు నాకు. అలాగే మా అన్నయ్య అయిన రమణబాబు గారి ఆధ్వర్యంలో అయితేనే నేను ఇది కంప్లీట్ చేయగలనని భావించడం జరిగింది. దానికి రమణబాబు గారు తప్పకుండా ఆయన పురస్కంధాల మీద వేసుకుని ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కంప్లీట్ చేయడం జరిగింది. దీనికి నేను ఎప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా రుణపడి ఉంటాను. అలాగే ఈ కార్యక్రమం, ఈ శ్మశాన వాటిక మెయింటెనెన్స్ కోసం ప్రతి నెల 10,000 రూపాయలు కంటిన్యూగా నేను ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా, పెద్దలకి, గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు. సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్, డాక్టర్ పవన్ కుమార్ అడ్డాలా, ఎంబీబీఎస్, ఎంఎస్ మణిపాల్, డిఎన్బి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారు ప్రఖ్యాతిగాంచిన చెన్నై అపోలో హాస్పిటల్స్ నందు ఎన్నో వైద్య సేవలు అందించి ఇప్పుడు గుంటూరులో సంజీవని పెబల్స్ ద్వారా మరిన్ని వైద్య సేవలు అందిస్తున్నారు. 24 గంటల పేగు, కడుపు నొప్పి, అపెండిక్స్, పసర సంచిలో రాళ్లు, గాల్ బ్లాడర్ లో స్టోన్స్, గ్యాస్ ట్రబుల్, బెరియాట్రిక్ సర్జరీ, పైల్స్, లూటీ, ఫిస్టులా మొదలగు సమస్యలకు లాప్రోస్కోపిక్ ద్వారా సర్జరీ చేసి వెంటనే డిశ్చార్జ్ చేయబడును. ఆహారం మింగుడు పడక అఖిలేషియా, కార్డియాతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా పొయ్యం సర్జరీ చేయబడును. వాంతులవటం, రక్తపు వాంతులు మరియు ప్రాథమిక దశలో గుర్తించిన క్యాన్సర్ కణాలను ఎండోస్కోపీ ద్వారా తొలగించబడును. గుంటూరులో ఎవరూ చేయని విధంగా లివర్, క్లోమము, ప్యాంక్రియాసిస్, కామర్లకు సంబంధించిన క్యాన్సర్ గడ్డలను తొలగించిన ఏకైక హాస్పిటల్ సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్. పిల్లల సర్జికల్ గ్యాస్ట్రో విభాగం కలదు, సంప్రదించండి. సంజీవని పెబల్స్ అడ్వాన్స్డ్ గ్యాస్ట్రో సెంటర్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ పైన, అన్నా శ్రీనివాసరావు కళ్యాణ మండపం రోడ్, కొత్తపేట, గుంటూరు. ఫోన్ నంబర్స్ 0863233638 మరియు 9441789283. వెనుకల్ల సురేష్ గారు దాత సహాయంతో
మా ఊరు శ్రీశైలం బాగా డెవలప్ అయింది. ఇది రామోజీ ప్రిన్సిపల్ లాగా ఉంది, విశాలంగా లేదు, చాలా బాగా ఉంది. మన రమణ గారు చేసిన దానికి చాలా అద్భుతంగా ఉంది. ఆయన చేసిన దానికి మా వంతు కూడా ఇది కొంత సహాయం చేశారు. చూడండి, ఏంటంటే ఈ కార్యక్రమం చేపట్టి చాలా కొద్ది కాలంలోనే పూర్తి చేసినటువంటి రమణ బాబు గారికి, దీనికి సహకరించినటువంటి సురేష్ బాబు గారు, వీళ్ళందరి అభినందనీయులు. అలాగే ఊరి కార్యక్రమ సామాజిక స్పృహతో ఊరి కార్యక్రమాలు చేపట్టి ఊరి ప్రజలందరూ సహకరించి మనకెవరో వస్తారో ఏదో చేస్తారని కూడా మనకు మనంగా ఏం చేయాలని చేసుకుని సహకరిస్తే ఏదైనా సాధ్యం అవుతుందని నిరూపించినటువంటి వ్యక్తులు వీరు. వీరిని దృష్టిలో పెట్టుకుని ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, కావాల్సినవి చేయాల్సినవి. అలాగే ఊరికి కావాల్సినటువంటి లైబ్రరీ అలాంటి ఇంకా ఆటలు వృద్ధి చేయడానికి గ్రౌండ్స్ ఇలాంటివన్నీ వృద్ధి చేయాలని, ప్రజలు పౌరులంతా సహకరించాలని, మా అభ్యుదయవాదులంతా కూడా ముందుకు రావాలని, దీనికి సహకరించి వృద్ధిలోకి తీసుకుంటే ఊరు గ్రామం వృద్ధిలోకి వస్తే రాష్ట్రం వృద్ధిలోకి వస్తుంది, రాష్ట్రం వృద్ధిలోకి వస్తే దేశం వృద్ధిలోకి, అప్పుడే ప్రపంచంలో మన దేశం వృద్ధి అని నా అభిప్రాయం. గ్రామంలో మహాప్రస్థానం కొరత, కొంచెం సౌకర్యాలు లేని కొరత మిగతా గ్రామాలు చూసినప్పుడు మాకు కలుగుతూ ఉండేది. మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఏదో విధంగా నలుగురు తోడ్పాటుతో చేయాలని అనుకుంటా ఉన్నాం. ఆ సందర్భంలో మరి చిరంజీవి గెనిగల సురేష్ కుమార్ గారికి ఈ ఆలోచన రావటం, ఈ కార్యక్రమం అంతా తానే చేస్తానని మరి చెప్పటం, ఆ కార్యక్రమాలన్నీ కూడా మిత్రులు మరి రమణ బాబు ద్వారా చేపించాలని అనుకోవటం గ్రామస్తులకు కూడా ఎంతో ఆనందం కలిగించేటటువంటి విషయం. ఎందుకంటే గతంలో రమణ బాబు శివాలయం నిర్మించడం జరిగింది. ఆ శివాలయం నిర్మించిన విధంగానే పురివాడ శివ స్థానం, శివావాసం కూడా మరి అదే పద్ధతిలో సుందరంగా తీర్చిదిద్దటం మా గ్రామానికి ఎంతో ఆనందకరమైన విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి ఎంతో సంపాదించినా కూడా గ్రామానికి ఏదో చేయాలనే తపనతో సురేష్ కుమార్ తన తండ్రి గారు ఎన్నికల వెంకటేశ్వరరావు పేరు మీదుగా ఈ కార్యక్రమం జరపటం మా అందరికీ సంతోషం కలిగించే విషయమే కాకుండా గ్రామస్తులందరికీ ఇది ఎంతో ఉపయోగపడే అంశంగా అందరూ భావిస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రామానికి ఈ శ్మశాన వాటి నిర్వహణకి నెలకు 10,000 రూపాయలు ఆయన ప్రతి నెల పంపించడం జరుగుతుందని వాగ్దానం చేసి ఉన్నారు. అది కూడా మరి ఎంతో సంతోషించదగిన విషయం. అదేవిధంగా మరి ఎవరి విరాళాలు అడగవద్దు అని మన సురేష్ కుమార్ అనుకున్నా కానీ, రమణ బాబు గారు వీళ్ళందరూ అనుకున్నా కానీ, మరి కొందరు పెద్దలు అన్నీ వెంకటేశ్వర గారు 100,000 రూపాయలు, పాలడుగు లక్ష్మణరావు గారు 50,000 రూపాయలు, కొడాలి చంద్రమౌళి గారు 20,000 రూపాయలు, అంతే ఇంకా ఇతర కొంతమంది పెద్దలు వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా మాదల భాను గారు కూడా దీనికి విరాళం ఇవ్వటం జరిగింది. మరి ఈ సందర్భంగా మరి గ్రామస్తులందరి తరఫున వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేయడంతో పాటు మరి ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా మన దాత అయినటువంటి సురేష్ కుమార్ రావటం కూడా ఈ కార్యక్రమానికి వెన్ను తెచ్చిందని, మా గ్రామానికి కూడా ఎంతో మంచి జరిగే విషయాల్లో ఈ మొదటి స్థానంలో ఈ మహాప్రస్థానం కార్యక్రమం జరిగిందని మేమందరం భావిస్తాం.